Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వన్ నేనొక్కడనే అంటున్న కేసినేని నాని. ఇంట్లో శవం లేస్తే భోజనాలు ఎప్పుడు పెట్టాలి అని కుటుంబ సభ్యులు శవం ముందే కొట్టుకున్నారంట. అలా ఉంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి. నానాటికి రాష్ట్రంలో అన్ని చోట్ల బలహీనమవుతున్న తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడం చేసింది పోయి పార్టీలోని నేతలే ఒకరినొకరు దూషించుకోవడం విమర్శించుకోవడం చూస్తే టీడీపీ కాస్త ప్రాణాన్ని ఆ పార్టీ నాయకులు తీసేలా కనిపిస్తున్నారు. తాజాగా విజయవాడ టీడీపీ రాజకీయాల్లో రకరకాల గ్రూపులు కొట్లాట్లు కనిపిస్తున్నాయి. టీడీపీ ఎంపీకి గెలిచిన కేసినేని నాని విజయవాడలోని ఇతర నేతల మధ్య ప్రస్తుత వివాదం చినికి చినికి గాలివానగా మారి పార్టీ పరువు తీసేలా కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 2014లో విజయవాడ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన కేసినేని నాని నీకు విజయవాడలోని సొంత పార్టీ నేతలకు మొదటి నుంచి పడదు. ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 2014లో విజయవాడ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన కేసినేని నానికి విజయవాడలోని సొంత పార్టీ నేతలకు మొదటి నుంచి పడదు. కేసినేని నాని చేసే కార్యక్రమాలకు మిగిలిన నాయకులు రారు. వారు చేసే కార్యక్రమాలకు కేసినేని నాని వెళ్లరు. అదేంటో గాని కేసినేని నాని విషయం వచ్చేసరికి శత్రువులు సైతం మిత్రులైపోతారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాగుల మేరకు బుద్ధ వెంకన్నకు అసలు పడదు. పశ్చిమ నియోజకవర్గం నుంచే నగర టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్సీ కూడా అయిన బుద్ధ వెంకన్న తీరు మీద మొదటి నుంచి కీలక నాయకుడిగా ఉన్న నాగుల మేర గుర్రుగా ఉంటారు. అయితే కేసినేని నాని వివాదం వచ్చేసరికి నాగుల మేర బుద్ధ వెంకనలు ఒకటైపోతారు. ఇక సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అంతా తానే అయినట్లు వ్యవహరిస్తారు. మరో నాయకుడు తన నియోజకవర్గంలో రాకూడదు అన్నట్లుగానే మాట్లాడతారు. ఎంపీగా గెలిచిన కేసినేని నాని సైతం మధ్య నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలా పర్యటిస్తారని బహిరంగంగానే ప్రశ్నిస్తారు. దీంతో ఆయనకు ఎంపీల మధ్య విభేదాలు ప్రతిసారి కనిపిస్తాయి. ఇక మైలవరం నియోజకవర్గం వచ్చేసరికి దేవినేని ఉమ అసలు ఎంపీ నానిని కనీసం పట్టించుకోరు. టీడీపీ అంటేనే తాను అన్నట్లుగా వ్యవహరించే దేవినేని ఉమ వ్యవహార శైలి మీద ఎంపీ కేసినేని నాని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తారు. దేవినేని ఉమ మిగిలిన వారిని సైతం ఎంపీకి వ్యతిరేకంగా కూడగట్టడంతో కేసినేని నాని ఒంటరిగా మిగిలిపోయారు. 2014లో ఎంపీగా కీలక సమయంలో గెలిచిన కేసినేని నాని 2019లో దానిని నిలబెట్టుకోవడంలో కీలకమయ్యారు. ముఖ్యంగా 2019లో ఆయనకు ఎలాంటి మద్దతు పార్టీ నుంచి కానీ నాయకుల నుంచి కానీ లేకపోయినప్పటికీ మొత్తం 7 నియోజకవర్గాల్లో తానే స్వయంగా తిరిగి కుటుంబ సభ్యులను తిప్పి ప్రచారం నిర్వహించుకోవడం విశేషం. ఆయనకు శాసనసభ అభ్యర్థులుగా నిలబడిన పార్టీ నాయకుల నుంచి సహకారం అంతంత మాత్రంగానే అందింది. ఇక పార్టీ వ్యవహారాలు చూసుకునే చంద్రబాబు దీని మీద దృష్టి సారించిన సందర్భం లేదు. దీంతో 2019లో కేసినేని నాని స్వయంగా తన అనుచరుల శ్రేయభిలాషుల సహకారంతోనే పోటీలో నుంచుని కేవలం 8,000 ఓట్ల తేడాతో గట్టెక్కారు. నియోజకవర్గంలో జరిగే పనులను ఎప్పటికప్పుడు కేసినేని నాని పర్యవేక్షించేవారు. దుర్గగుడి ఫ్లైఓవర్ విషయంలో నాని ఎన్నోసార్లు కేంద్ర మంత్రులను బీజేపీ నాయకులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఒక్కడిగా దానికోసం పోరాడిన సందర్భాలున్నాయి. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో పనులను చూపించడంతో పాటు స్వయంగా టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటాతో పలుమార్లు భేటీ అయి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలను నియోజకవర్గ ప్రజలకు అందించారు. ఇవన్నీ కేసినేని నాని స్వయంగా చేసుకున్నవే తప్ప ఎక్కడా పార్టీ సహకారం కానీ ఇతర నాయకుల హెల్ప్ కానీ ఆయనకు అందలేదు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్లను కేటాయించే విషయంలో మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేసినేని నాని కుమార్తె ఎంపిక విషయంలోనూ ప్రస్తుతం టీడీపీలో అంతర్గత వివాదం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేయబోయే వారిని ఇష్టానుసారం ఎంపిక చేశారని, కనీస బలం కూడా లేని వారిని పోటీలో నిలిపారన్నది కేసినేని నాని ఆరోపణ. తన కూతురు శ్వేతను టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం వల్లనే కావాలని దెబ్బతీసేందుకు కొందరు నేతలు ఈ కుట్ర పన్నారు అంటూ కొద్ది రోజుల క్రితం కొన్ని డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను కేసినేని నాని మార్చారు. దీంతో మిగిలిన నేతలు నాని ఇష్టానుసారం అన్ని విషయాల్లో వేలు పెట్టడం సరికాదంటూ గతంలో కార్పొరేటర్ అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చిన వారికి మళ్లీ ఎలా మారుస్తారు అంటూ వివాదం లేవదీశారు. ఈ విషయంలో ప్రస్తుతం బెజవాడ టీడీపీ రాజకీయం హాట్ హాట్గా ఉంది.